వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షకమిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి धन्यवाद ఆకాశాన్ని తాకే భవనాలు క్రిక్కిరిసిన భారీ కట్టడాలతో కాంక్రీట్ జంగిల్ని తలపిస్తున్న నగరాల్లో బతుకు వెళ్లదీయటం నానాటికి కష్టంగా మారిపోతుంది ఓవైపు వేడి వాతావరణం మరోవైపు వ్యవసాయ ఉత్పత్తుల్లో నానాటికి పెరిగిపోతున్న రసాయన అవశేషాలు మానవాళి మనుగడికే తెస్తున్నాయి ఇదంతా మన స్వయంకృతాపరాధమే దీనికి పరిష్కారం కూడా మన చేతిలోనే ఉంది ఇది ఎలా అంటారా నగరంలో నివసించే ప్రతి వ్యక్తి మొక్కలు లేదా పచ్చదనం పెంపొందించడం అనేది తమ వంతు బాధ్యతగా గుర్తించాలి కాలుష్యానికి అడ్డుకట్ట వేసే మొక్కలు చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణానికి ఆనందమయ్యే జీవనానికి నిలయాలు ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని వీటి పెంపకంతో సద్వినియోగం చేసుకోవచ్చు స్థలం లేదని నిరుత్సాహపడకుండా టెర్రస్పై కూడా ఉద్యానవనాల్ని సృష్టించుకోవచ్చు ఒక మొక్క పెంచి చూడండి వందల మొక్కలు దీనికి తోడవుతాయి ఆరోగ్యాన్ని పెంచే న్యాస్తాలు అవుతాయి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది ఈ టెర్రస్ గార్డెన్ పదకొండు వందల ఇరవై చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ టెర్రస్పై దాదాపు ఐదు వందల నలభై చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఈ గార్డెన్ పెంపకానికి కేటాయించి ఏకంగా వ్యవసాయమే చేస్తున్నారు విజయవాడ నగరం చౌదరిపేటకు చెందిన రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గోడవల్లి సురేష్ బాబు ఈ ఉద్యానవనం సృష్టి ఆయనకి ఎలా సాధ్యమైందో ఆయన అనుభవాల ద్వారానే తెలుసుకుందాం సురేష్ బాబు గారు నగరాల్లో టెర్రస్ గార్డెన్ని ఇంత అందంగా తీర్చిదిద్దటం అంటే సాధారణ విషయం కాదు అసలు ఈ టెర్రస్ గార్డెన్ పెంపకానికి మీకు కలిగిన ఆసక్తి ఏంటండి మెయిన్ పెస్టిసైడ్స్ అండి మేము ప్రాక్టికల్గా చూసాము ఈవెన్ విలేజ్లో కూడా పెస్టిసైడ్స్తో క్యాన్సర్లో చనిపోయేవాళ్ళు ఈవెన్ మా రిలేటివ్ కూడా ఒక ఆయన చనిపోయారు ఈ కెమికల్స్ వాడటం వలన రసాయనం వాడటం ఈ ఫ్రూట్స్ మీద కావడమో ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు ఈ కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం భయం అనే కాదు హెల్తీగా ఉంటాం బెటర్ కదా ఆల్వేస్ మే అప్పుడు మేము ఫస్ట్ అసలు మేము రైతు ఫ్యామిలీ మాది బుద్ధవరం గ్రామం గన్నవరం దగ్గర మేము చిన్నప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండేది అవి కూరగాయలు ఇంట్లో పెంచుకునేవాళ్ళం అన్ని రకాల కూరగాయలు మా ఇంటి ముందు స్థలంలో తర్వాత నేను చదువుకుంటాం ఇంజనీరింగ్కి వెళ్ళిపోవటం ఇంజనీరింగ్ కూడా ఆర్ఈసీ ఎన్ఐటి కురుక్షేత్ర అక్కడ చదువుకుని తర్వాత జాబ్ నైవేలి మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ కూడా మొక్కలు బాల్కనీ వరకు పెంచుకునేవాడు అక్కడ క్వార్టర్స్ తర్వాత అక్కడ నుంచి వైజాగ్ వచ్చినప్పుడు సగం లారీ ఓన్లీ మొక్కలే అలా మాతో తిరుగుతూనే ఉండే మొక్కలు ముందు నుంచి ఇంట్రెస్ట్ అనమాట విజయవాడ స్వగ్రామానికి ఉంది మీకు ఇక్కడ సెటిల్ అయ్యారు రిటైర్మెంట్ తర్వాత ఈ గార్డెన్ అభివృద్ధి ఎలా చేశారు అదే ఇది స్టార్టింగ్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇంట్లో పూజ చేసుకుంటారు అందుకని పువ్వులు చెట్లు స్టార్ట్ చేశాను ఫస్ట్ పువ్వులు బెండకాయలు బీరకాయలు వంకాయలు వరకు స్టార్ట్ చేసి తర్వాత టమాటాలు ఇంప్రూవ్ చేసి ఇప్పుడు రకరకాల పాట్స్ కొనటం స్టార్ట్ చేశాను ఈ మధ్య రోడ్డు మీద మనకి పెయింటింగ్ డబ్బాలు కొందరి దగ్గర తీసుకున్నాయి పెరుగు డబ్బాలు ఈ తర్వాత టబ్స్ ఉన్నాయి కదా ప్లాస్టిక్ టబ్స్ నల్లటవి దొరుకుతున్నాయి అవి తర్వాత గ్రో బ్యాగ్స్ ఆన్లైన్లో కొనుక్కున్నాను రకరకాలుగా ఇంట్లోనేమో ఆయిల్ క్యాన్లు అమెజాన్ కవర్లు వస్తాయి విత్ ఎయిర్ బబుల్స్ అవి గట్టిగా ఉంటాయి అవి కూడా చాలా సార్లు వాడాను అలా అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఇప్పుడు టూ ఫిఫ్టీ ప్లస్ టూ సెవెంటీ దాకా పార్ట్స్ ఉన్నాయి ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు మొక్కలు మనకి మోర్ దాన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ వరకు మన మామూలు అవుట్డోర్ ప్లాంట్స్ ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఏమో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి నైంటీ ఫైవ్లో ట్వంటీ సిక్స్ ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి ట్వంటీ వన్ వెజిటబుల్ వెరైటీస్ ఉన్నాయి ఎయిటీన్ ఆకుకూరల వెరైటీస్ ఉన్నాయి ఫ్లేవరే ఒక ట్వంటీ ఫోర్ టైప్స్ ఉన్నాయి మళ్ళీ ఔషధ మొక్కలు ఒక తొమ్మిది ఉన్నాయి మొత్తం కలిపి హండ్రెడ్ అండ్ ఫైవ్ ప్లస్లు ఉన్నాయి అనమాట నూట ఐదు రకాల మొక్కల్ని దాదాపు రెండు వందల యాభై కుండీల్లో పెంచుతున్నారు ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయి మీరు ఎంత స్థలానికి గార్డెన్కి కేటాయించారండి దీనిలో నాకు మ్యాక్సిమం పాజిబుల్ హార్డ్లీ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ అనమాట ఆ స్క్వేర్ ఫీట్లో ఎందుకంటే నాకు చాలా కన్స్ట్రైంట్స్ ఉన్నాయి ఒకటి ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది వాటర్ ట్యాంక్ కలిపితే వన్ థర్డ్ ఏరియా ఆక్యుపై చేస్తుంది ప్లస్ అటేమో ఏమో ఒక డూమ్ పెట్టుకున్నాం వెంటిలేషన్ కోసం ఆ డూమ్ కొంత ఏరియా ఆక్యుపై చేస్తుంది తర్వాత సోలార్ ప్యానల్స్ ఉన్నాయి ఇన్వర్టర్వి ఇవన్నీ పోను నాకు మిగిలేదు ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫార్టీ దీంట్లోనే దాదాపు రెండు వందల యాభై కుండీలు ఫిఫ్టీ ప్లస్ కుండీలు పెట్టుకున్నాను ఫస్ట్ మేము పిల్లర్ టు పిల్లర్ కట్టించేసాను కింద పిల్లర్ ఉంటాయి కదా పిల్లర్ ఎక్స్టెన్షన్ ఉంటాయి మనకు ఆ జనరల్గా టూ త్రీ ఫీట్ వదిలేస్తాం ఎక్స్టెన్షన్ సేమ్ పిల్లర్స్ మనం గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి ఆ పిల్లర్ టు పిల్లర్ మన నాపరాళ్ళు ఉంటాయి కదా బార్ నాపరాళ్ళు తీసుకొచ్చాను తీసుకొచ్చి దాని మీద బ్రిక్ వాల్ బౌండరీ పెట్టేసి నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే చేశాను అన్నీ కింద పెట్టుకుని తర్వాత కింద చూస్తుంటే మాయిశ్చర్ క్రియేట్ అయిపోతుంది నీళ్లు కారకపోతే కుండీలు పనికిరావు మన కారడానికి ప్రొవిజన్ పెట్టాలి పెట్టామంటే అడుగున మట్టితో పాటు అడుగున ఈ జీవులు బయలుదేరుతున్నాయి అప్పుడు ఏం చేశాను ఈ స్టాండ్స్ ఎక్కడో ఒక ఐడియా వచ్చింది ఎవరో తయారు చేస్తుంటే చూశాను వాళ్ళ ప్రకారం ముందు ఒక స్టా టైప్ ఆఫ్ స్టాండ్ చేశాను చేస్తే అది కొంచెం డిజైన్ స్టెబిలిటీ లేదు దాని కొంచెం నాకు రిక్వైర్మెంట్ స్టేబుల్గా మళ్ళీ రీమోడల్ చేసి వన్ బై వన్ స్టాండ్స్ నేనే ఒకటి రెండు స్టాండ్లు చొప్పున మొత్తం టోటల్ ఇక్కడ బాల్కనీల కింద అన్ని సరిపడే స్టాండ్స్ అన్ని నేనే ఓన్గా చేసుకున్నాము ఆ స్టాండ్లు ఏ విధంగా తయారు చేశారు అనేది ఇప్పుడు చూద్దామండి చూపిస్తాను ఈ స్టాండ్లు నిర్మాణానికి మీరు పీవీసీ పైపులు వాడినట్టున్నారు వీటి నిర్మాణం ఏ విధంగా ఉంటుందండి ఇవి పీవీసీ అండి థిక్ థిక్ గ్రేడు మీకు కనపడుతుంది సరే అంత థిక్ ఉన్నాయో ఇవి పీవీసీ యూపీవీసీ సిపివీసీ నా మూడు టైప్లు ఉన్నాయి ఇప్పుడు కొందరు యూపీవీసీ వాడుతున్నారు దీనికి డబల్ది కాస్ట్ అయిపోతుంది మోర్ దాన్ డబల్ అందుకని పీవీసీ సెలెక్ట్ చేసుకున్నా ఇది కూడా బాగా స్ట్రాంగ్ ఇవి ఫస్ట్ దీనికి ట్వంటీ ఫీట్ మీకు పైప్స్ దొరుకుతాయి దాని ట్వంటీ ఇంచ్ ఈచ్ పైపు కట్ కట్ చేసుకుని ఇచ్చుండి ఇలాంటి పీసెస్ కట్ చేసుకుంటాం ఫస్ట్ తర్వాత దీనికి టీ జాయింట్స్ ఎల్ జాయింట్స్ ఉంటాయి అవి కావాలి మనకి తర్వాత ఈ చిన్న పీసులు జాయింటింగ్ సో జాయింట్లు కూడా రెడీమేడ్గా దొరుకుతాయండి ఇవన్నీ దొరుకుతాయి రెడీమేడ్గా ఇవి టీ జాయింట్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఎల్ ఎల్ జాయింట్ అయితే మీకు ట్వల్వ్ రూపీస్ దొరుకుతాయి అవి ఇలా పెట్టుకుని మనం ఫస్ట్ ఇలా పీసులు రెడీ చేసుకోవాలి నాలుగు పీసులు ఇప్పుడు ఈ నాలుగు ఉన్నాయి కదా వీటికి మనం లెగ్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట లెగ్ పీస్ మధ్యలో అలాగే రెండోది దీనికి ముందు లెవెల్ చూసుకుని తర్వాత లెగ్ కనెక్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇది ఇది స్ట్రైట్ ఇక్కడ ఇక స్ట్రైట్నెస్ ఇక్కడ చూసుకోవాలి లేకపోతే తేడా వచ్చేస్తుంది దీనికి మళ్ళీ లెగ్ కనెక్ట్ కనెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తాం ఈ లెగ్ కనెక్ట్ చేసుకున్నది ఈ మూడు లెవెల్ ఉండాలండి మెయిన్ ఈ లెగ్స్కి కింద బేస్ ఉండదు అందుకని ఇది ఈక్వల్గా తీసుకోవాలన్నమాట ఈ రెండు ఈ కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటాయి ఈ లెగ్స్ పీసెస్ దీని లెగ్ పీస్ తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఎల్బెండ్ ఉంటుంది కనుక ఇప్పుడు ఈ రెండు ఎల్బెండ్లు ఇలా యూ షేప్లో చేసుకుని దీన్ని ఇలా కనెక్ట్ చేయాలి ఇప్పుడు ఇది స్టాండు మీకు రెడీ అయిపోయింది కదా దీనికి ఎక్స్టెన్షన్ పీసెస్ పెట్టుకుంటాం ప్రతి జాయింట్ దగ్గరే పీవీసీ గమ్ అప్లై చేసి మనం చేసిన తర్వాత ఇది ఈ వుడెన్ ఉంటుంది కదా దీంతో హ్యామర్ చేసుకోవాలి వేరే ఏదైనా పగిలిపోతాయి ఎండ్ కనెక్ట్ చేయడానికి కూడా ఇలా ఎల్బెండ్స్ విత్ వన్ పీస్ కనెక్ట్ చేయాలి మనం సపోజ్ ఏ కుండి కావాలో దానికి తగ్గట్టు వెడల్పులు పెంచకుండా తగ్గించకుండా చేసుకోవచ్చు ఈ విధంగా స్టాండ్ రెడీ అయిపోతాయి దీని మీద మీకు ఇంకా స్టెబిలిటీ కావాలంటే సెంటర్లో కూడా కనెక్షన్ పెట్టుకోవచ్చు ఈ సింపుల్ మీకు చీప్ కూడా అయిపోతుంది దీని బదులు మీరు ఐరన్ స్టాండ్ వాడితే తుప్పు పడితే పెయింట్ ఉంటుంది దీనికి ఏం మెయింటెనెన్స్ అక్కర్లేదు ఈ స్టాండ్లు వాడటం వల్ల ఉపయోగం ఏంటండి ఈ స్టాండ్ వాడటం వలన వాటర్ కారుతాయి కదా నేల మీద కారుతాయి ఆ స్లోపుకి నీళ్లు ఉన్నాయి కారిపోతాయి మిగిలినది ఏదన్నా ఇమీడియట్గా ఎయిర్ ఫ్లోతో డ్రై అయిపోతాయి కుండీ స్లాబ్ కానటం వల్ల మనకు స్లాబ్ ప్రమాదం కానీ ఇలా స్టాండ్లో ఉపయోగిస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు నీళ్లు కారిపోతాయి వెళ్ళిపోతాయి ఎండిపోతాయి కూడా ఫాస్ట్గా ఈ స్టాండ్ తయారీకి మీకు ఎంత ఖర్చు అయిందండి ఇది దానికి హార్డ్లీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అవుతాయి ఈ పీవీసీ వాడితే అది యూపీసీ వాడితే డబుల్ అవుతుంది మనకి పార్ట్స్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి చిన్నవి పెద్దవి బాగా పెద్దవి చిన్నటికేమో ఓన్లీ టూ లైన్స్ పెడతాము లైన్ పెట్టి మధ్యలో డిస్టెన్స్ అడ్జస్టబుల్ చేసుకుంటాం స్టాండ్ స్టాండ్కి పెద్ద టబ్బులు అయితే మీకు ఇందాక చేసిన స్టాండ్ పెట్టు మీకు సరిపోదు అందుకని ఏం చేస్తామంటే ఇది త్రీ లైన్స్ రన్ చేసి త్రీ లెగ్స్ పెట్టి ఈ విధంగా చేస్తాం అనమాట ఈ విధంగా ఇదంతా మన రిక్వైర్మెంట్ని తగ్గట్టు మనం డిజైన్ చేసుకుంటాం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దీనిలో ఎందుకంటే పీసెస్ మనకి ఇష్టమైనట్టు కట్ చేసుకోవచ్చు ఈజీ టు కట్ ఒక యాక్సా బ్లేడ్ ఉంటే చాలు అనమాట ఈ స్టాండు ఎన్ని ఓన్ డిజైన్సే దీనిలో చాలా జాయింట్స్ పడతాయి అయినా కానీ మనకు కంఫర్టబుల్గా మనకి కష్టమైజ్ డిజైన్ చేసుకున్నాం ఈ పైన అన్నీ చూడండి దీనిలో దిగిపడిపోయినాయి దిగిపడేటట్టు చిన్న చిన్న కుండీలు ఫైవ్ ఇంచ్ కుండీలు పెట్టుకునేటట్టు కింద ఏమో ఈ ఆకుకూరలు ట్రేలు పెట్టుకుంటానికి అనమాట రెండు ట్రేలు పెట్టుకోవచ్చు ఏ రకాల మొక్కలు పీస్తున్నారు ఎక్కువగా మనకి ఇప్పుడున్నది ఇద్దరం ఇంతకుముందు ముగ్గురు నలుగురు పిల్లలు వెళ్ళిపోయారు మా ఇద్దరికి డైలీ మ్యాక్సిమం మేము బయట కొనే కూరగాయలు రేరు మనకి చాలామందికి ఆకుకూరలు అన్నీ తినరు ములగాకు తినరు కానీ ఇప్పుడు అందరూ ఎమ్మడ అందరికీ తెలిసిపోయింది మూడు వందల రకాల రోగాలు క్యూర్ అవుతుంది అందుకే మొలగి చెట్లు నాలుగు పెట్టుకున్నాను నేను ములగాకు కోసుకుంటాం తర్వాత అవి చెట్టు ఒకటి పెట్టాను అది పెద్ద వృక్షమైంది అది మా చిక్కుడు పాతికి కూడా ఉపయోగపడుతుంది అవిశాకు తింటాం అలాగే మనం పొన్నగంటి కూర ఊళ్ళోంచి తెచ్చుకున్నాం మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో తోటకూర బచ్చల కూర గోంగూర కూర గోంగూర మెంతుకూర పుదీనా ఇవన్నీ మొత్తం కరివేపాకు కూడా చెట్టు ఇప్పుడు గ్రాడ్యువల్గా పెరిగి ఇప్పుడు మాకు రిక్వైర్డ్ మోర్ దాన్ రెక్వైడ్ కరివేపాకు వచ్చేస్తుంది ఒక ఇరవై ప్లాంట్స్ వంకాయలు ఉంటాయి ఐదు రకాల వంకాయలు ఉన్నాయి బార్వి రౌండ్వి రౌండ్లో రెండు టైప్లు గ్రీను వైటు వంకాయలు మాకు ఎక్కువ ఎక్కువ వీక్లీ టూ త్రీ టైమ్స్ వంకాయలు తిండి అలాగే బెండకాయలు వన్ టూ టైమ్స్ ఈ బెండలో ఒకటి గ్రీన్ బెండ ఒకటి ఇది స్పెషల్ వెరైటీ అండి చూసారా ఎర్ర బెండ ఏ ఏ ఐటమ్ అయినా మీకు ఈ కలర్ డార్క్ కలర్ రిచ్ మిన్ విటమిన్ అనమాట ప్రతి వెజిటబుల్లో ప్రతి పులుసుల్లో సాంబార్ రసం అన్నిట్లో వాడతాం కదా దానిలో మనకు ఎక్కువ క్రాప్ ఇచ్చే వెరైటీ కావాలి నాటు టమాటాలు ఉన్నాయి ఈ స్పెషల్ వెరైటీ టమాటాలు ఉన్నాయి చెర్రీ టమాటా వెరైటీ ఇది దట్ ఈస్ కాల్డ్ ఆర్కా రక్షక్ దిస్ ఇస్ బెంగళూరు నేషనల్ రీసెర్చ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసినవి ఆ విత్తులు నేను ఏది చేసినా బయట కొంట ఉండదు నారు పోసుకుని నారుతో పెంచుకుంటామే ఇక్కడ చూడండి మీకు ఎన్ని కాయలు ఉన్నాయి ఇవి ఆల్రెడీ డైలీ కోస్తున్నా ఆల్మోస్ట్ పావు కిలో చొప్పున ఈ కాయలు కోస్తాను ఒకసారి నారు పోసుకుంటే సిక్స్ మంత్స్ ఉంటాయి టమాటో అనేది ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ డేస్కి నారు పోసుకుంటూ ఉంటే మన కంటిన్యూటీ ఉంటుంది పంట టేస్ట్ పుల్ల పుల్లగా ఇత్తులు తక్కువగా ఉంటుంది మామూలు టమాటా మన రాములుగా అంటారు కదా చిన్నవి అవి మనకి ఇత్తులు ఎక్కువ ఉంటాయి దీనిలో కండ ఎక్కువ ఉంటుంది కూరలకు పులుపు రసానికి వాటికి ఒక పది కాయలు వేసుకుంటే మనం పెద్ద టమాటా వేసినంత ఈక్వల్గా దానికంటే మంచి టేస్ట్గా ఉంటుంది దొండపాది పెట్టాను అది మాకు వీక్లీ పావు కిలో నాలుగు వందల గ్రాములు వస్తూ ఉంటుంది అది సరిపోతుంది బీరకాయలు ఇప్పుడు పెట్టాను నాలుగు పాదులు కాసి చనిపోయినా మళ్ళీ పెట్టాను పోయినా రొటేషన్ మనం కంటిన్యూస్ని పెట్టుకోవాలి టమాటో అనుకోండి నారు పోస్తాము కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ బ్యాచ్ పెడతాం అలాగే మనకి కాకర ఉంది పెండలాన్ని పాకి పెండలం ఒకటి ఉంది పెండలం లాస్ట్ అయితే టూ కేజీ పెండలం వచ్చింది అలాగే మీకు చామ దుంప ఆకులు దుంపలు పెరుగుతూనే ఉంటాయి ఆకులు కోసుకుని కూర వండుకుంటూనే ఉంటాం చాలా టేస్టీగా ఉంటాయి దోసకాయలు అండి ఇప్పుడు చాలా కాస్త ఇప్పుడు ఎండ్లో ఉన్నాయి ఈ దోసకాయలు చూసారా ఇది వాము వాము మనకి యాక్చువల్గా ఇంతకుముందు ఎండబెట్టి పొడి చేసాం మొత్తం బాగా పెరిగిపోతుంది మన ఇంట్లో పచ్చడి చేసుకోవచ్చు రోటి పచ్చడి మనకి వెనకైతే అయితే ఈ వామాకు బజ్జీలు చేసేవారు వామ్ అనేది జీర్ణశక్తి మంచిది దీన్ని వామ్ వాటర్ బయట అమ్ముతున్నారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని హిట్ చేసి ఆ స్టీమ్ని కండెన్స్ చేసి ఆ వాటర్ అమ్ముతున్నారు మనకి మీకు స్టమక్ పెయిన్ ఉన్నా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా ఇది చాలా ఉపయోగపడుతుంది ఒక అలా మనం తినేయచ్చు ప్రతి ఇంట్లోనూ ఇలా మొక్క పెంచుకుంటే అసలు బయట కొనే ప్రసక్తే ఉండదు కదా గ్యాస్ టాబ్లెట్స్ అవసరం ఉండదు పాక్షి నీడలో పెరుగుతుంది అసలు ఎంత మంచి వాసన వస్తుంది ఇది బీన్స్ అంటారు బీన్స్ అంటే లవంగ చిక్కుడు అనమాట ఇది కూడా యాక్చువల్గా ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇది యాక్చువల్గా బెంగళూరు సైడ్ ఎక్కువగా ఉంటుంది లాస్ట్ ఇయర్ మాకు చాలా కాయలు కాసినాయి కొలెస్ట్రాల్ క్యాన్సర్ అన్నిటికీ ఉపయోగపడుతుంది దేంట్లో వాడతాం అండి మన వంటలలో మామూలు ఫ్రై చిన్న చిన్న ముక్కలు చేసుకుని మన బీన్స్ ఫ్రై లాగా ఫ్రై చేసుకుంటాం వింటర్ సీజన్లో వస్తుంది అనమాట ఈ ఇన్సులిన్ ప్లాంటు దీనికి హాఫ్ డే ఎండే ఉండాలి బట్ ఇది ప్రతి ఆకు పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి షుగర్ కంట్రోలు చాలామంది ప్రూవ్ అన్నమాట ఇది షుగర్ మనం ట్యాబ్లెట్ వేసుకుంటూ స్టార్టింగ్లో ఒక ఆకు తినొచ్చు ఏదైనా పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ జస్ట్ బిఫోర్ ఫుడ్ జస్ట్ లైక్ ఇన్సులిన్ చాలా ఉపయోగపడుతుంది నేను ప్రాక్టికల్గా నేను చూసాను షుగర్ పేషెంట్ని వెరీ యూస్ఫుల్ షుగర్ కంట్రోల్ అవుతుంది మామూలుగా ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఎక్కువే ఉంటుంది ఇది వేసుకున్నాం అనుకోండి ఇట్ కమ్స్ టు బిలో వన్ టెన్ వన్ హండ్రెడ్ స్టార్టింగ్లో త్రీ హండ్రెడ్ అమ్మారు ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ రూపీస్కే దొరుకుతుంది అరటి పిలకలాగా పిలకలు వస్తాయి మొక్క పక్కనే ఆ పిలక తీసుకెళ్ళి మనం ఇంకో చెట్టు కింద మార్చుకోవచ్చు ఇది సబ్జా అండి తులసిలో ఒక వెరైటీ మీరు ఈ లీవ్స్ కానీ స్మెల్ కానీ ఇన్సెక్ట్స్ తక్కువ వస్తాయి అనమాట ఈ స్మెల్కి ఈ సబ్జా కింద మనకి చిన్నప్పుడు ఐస్ ఫ్రూట్లో వేసేవారు సమ్మర్లో అందరూ నానబెట్టుకుని తాగుతారు ఇవి సబ్జాలోనే ఇంకో వెరైటీ క్రియేట్ చేశారు చియా అని దీనికి ఫర్దర్ డెవలప్డ్ వెరైటీ అది ఈ రెండు ఏదైనా మనకి బాగుంటాయి ఇది గుంటకరగరాకంటి దీన్ని ఆకుకూరలుగా తినచ్చు సేమ్ లైక్ ప్రోటీన్ రిచ్ కాల్షియం రిచ్ మన బృంగరాజు తైలం ఉమ్ముతారు కదా వెరీ కాస్ట్లీ ఈ ఆకుల్ని ఈ పువ్వుల్ని కలిపి మన ఈ మందార పువ్వులు ఎండిపోయిన మందార పువ్వు పువ్వులు కలిపి ఇవన్నీ కలిపి కొబ్బరి నూనెలో దీన్ని మరిగించి రాసుకుంటే మనం బయట కొనే బృంగరాజు తైలం అనేది తెలియదు ఇంకేం జరుగు కలుపుతారని మనకి ప్యూర్ ఇంట్లోనే జుట్టు రాలిపోయే వాళ్ళకి జుట్టు పెరగని వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది ఇది కొండపిండాకండి కొండని పిండే అంత బలం ఉంటుంది దీనికి కిడ్నీ స్టోన్స్ కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ అన్నీ దీంతో క్యూర్ అవుతాయి ఈ ఆకులు చిన్న చిన్నగా ఉన్నా ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి ఇప్పుడే నేను రెండు మొక్కలు పెట్టాను ఇంకా కూడా ఇత్తులు తెచ్చి యువతల కుండీలో వేసాను ఆకుకూరగా వాడచ్చండి ఆకూరగా వాడటానికి ఇది పప్పు ఆకుకూర డైరెక్ట్ ఆకుకూర ఫ్రై చేసే అంత రావు చూసారు ఆకులు చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఎక్కువ చెట్లు పెంచుకోవాలి సహజంగా పొలం పెట్టి దొరుకుతాయి మన పొలాల్లో అక్కడ ఎరువులతో వచ్చేవి వెనక మెడిసిన్స్ ఉండేవి కాదు కదా మనకి ఇవి కూరలు వండుకునేవారు సరస్వతి ఆకు అంటే మీకు తెలుసు కదా సరస్వతి అంటే చదువు తెలివి అందుకని చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే ఈ సరస్వతి ఆకులు ఒకటో రెండో తీసుకుని పిండితే జ్యూస్ వస్తాయి పావు స్పూన్ అర స్పూన్ చిన్నపిల్లలకి పెట్టొచ్చు దీన్ని ఎండబెట్టి పెట్టి పొడి చేసేసుకుని పొడి పావు స్పూన్ పిల్లలకి పాలల్లోనో రాగిలోనో కలిపి ఇవ్వచ్చు మన ఏజ్డ్ పీపుల్కి అల్జిమర్స్ వస్తుంటుంది ఈ అల్జిమర్స్ అవాయిడ్ చేస్తే మనకి చాలామంది గుర్తుండదు పేర్లు గుర్తుండవు మనం ఎందుకు నడిచి వెళ్ళాము అక్కడ ఏ పని చేద్దామని వెళ్ళాము గుర్తుండదు ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి సిక్స్టీ ప్లస్కి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్కి ఈ అల్జిమర్స్ రాకుండా డైలీ ఒక ఆకు మనం తుంచుకుని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పండ్ల రకాలు ఏ విధంగా ఉన్నాయి పండ్లు అయితే చాలా రకాలు ఉన్నాయి లా నాకు పండ్లు కాసేవైతే వరకు రెండు వెరైటీలు బాగా కాస్తున్నాయి ఒకటి యాపిల్ పేరు ఇప్పుడు సీజన్ అయిపోయింది మళ్ళీ మొత్తం పిందలు అలాగే అంజీరా అలాగే లెమన్ వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది అలాగే అవకాడో వేశారు అవకాడో ఉంది స్పెషల్ మనకు అవకాడో కదండి జనరల్గా మనకి యూఎస్లో అక్కడక్కడ ఉంటుంది ఈ మధ్య మన కాయలు అందరూ సూపర్ మార్కెట్లో అమ్ముతున్నారు ఈ చిన్న మొక్క యాక్చువల్గా ఆన్లైన్లో తెప్పించాను వన్ వన్ ఇయర్ అయిపోయింది పెరుగుతూ ఉంది దీని స్పె స్పెషాలిటీ అవకాడోలో మల్టీ విటమిన్ ఇమ్యూనిటీ పెంచేది పిల్లలకి జ్యూస్ చేసిస్తారు అందరికీ అసలు చాలా మంచిది అనమాట అవకాడో ఇది అంజూరా చెట్టు అండి చాలా కాయలు కాసింది ఇప్పుడే ఆకులు రాలిపోయినాయి ఆకులు రాలిపోయినా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మా వీక్లీ రెండు కాయలన్నా వస్తుంటాయి ఈ చెట్టుకి ఇది ప్రతి మధ్య తోటలో ఈ అంజూరా కాయలు అనేవి చాలా ఈజీ అనమాట అందరూ చాలా సాటిస్ఫైడ్ అవుతారు ఫస్ట్ మనకి దీనికి జబ్బులు రావు మనం డ్రై ఫ్రూట్స్లో మనకి రింగ్స్ లాగా దొరుకుతాయి అవి డైరెక్ట్ డ్రై ఫ్రూట్ బదులు డైరెక్ట్గా తింటాం అదేవిధంగా ఇది ప్యాషన్ ఫ్రూట్ లాస్ట్ జనవరిలో పెట్టాను ఇది ఫ్రూట్ వస్తే కనుక ఇది రిచెస్ట్ ఇన్ సి విటమిన్ ఆరెంజ్ కలర్లో జ్యూస్ ఉంటుంది అనమాట మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఇటు సపోటా అటు లెమను ఆరెంజ్ అన్ని టేస్టులు కలిపిన మిక్స్ ఉంటుంది ఇది ఇది వాటర్ యాపిల్ అనమాట ఈ కాయలు ఎలా ఉంటాయి చాలామందికి తెలుసు అవి యాక్చువల్గా మన జీడి కాయలు లాగా ఉంటాయి అనమాట ఇవి దీనిలో గ్రీన్ ఉంటాయి పింక్ ఉంటాయి ఇది టేబుల్ లెమన్ ఇవి చాలా కాయలు కాస్తుంది చెట్టు నిండా కాయలు ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది దీనిలో వైట్ పింక్ ఉంటాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు బాగా భారీగా పెరిగిపోతుంది నేను తెచ్చినప్పుడు ఇది హార్డ్లీ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది ఇప్పుడు చూడండి ఎంత పెరిగిపోయిందో ఇది చూసారా గోడ అందుకుంటే దాని వేర్లు స్ప్రెడ్ చేసేస్తుంది చేసి అదే పట్టుకుంటుంది ఆ వేర్లు ఉన్నాయి చూసారు కదా ఆ వేర్లు అన్ని వచ్చిన తర్వాత ఇది ఒక ఫ్రూట్ పడుతుంది అనమాట ఇది పప్పు అంటారు చూడండి మన ఇళ్లలో చిన్న చిన్న ఉసిరి గ్రీనిష్గా ఉంటాయి ఇది కూడా పెట్టి వన్ ఇయర్ అయింది ఇది రావి చెట్టు రావి చెట్లు రెండు ఉన్నాయి ఇక్కడ బాంజాయి నేరేడిని బాంజాయ్ చేస్తాను ఇప్పుడే మొదటి నుంచి ఇంట్రెస్ట్ అండి కింద కూడా చూసాము మర్రి చెట్టు ఉంది కింద అది నైంటీ సిక్స్ నుంచి నా దగ్గర ఉందన్నమాట దానికి ఓడలు వచ్చి చాలా వచ్చేసినాయి కుండీల్లో మొక్కలు పెంచుతున్నారు కదండి దీనికి వాడే మట్టి మిశ్రమం ఎలా ఉండాలండి మట్టి మిశ్రమం మనం యాక్చువల్గా స్టిక్కీగా ఉండకూడదు అంటే గమ్ బంక మట్టి ఉండకూడదు బంక మట్టి ఓన్లీ లోటస్కి మన తామరకిను లిల్లీస్కే వాటర్ లిల్లీస్కే సూటబుల్ అనమాట చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు ఎక్కువగా బంక మట్టి వాడటం ఆ తర్వాత ఎర్రమట్టి వాడి వర్మీ కాంపోస్ట్ వాడకపోవడం కొబ్బరి పొట్టు వాడకపోవడం ఇలాంటి కారణాలతో మట్టి బాగా పెడసకట్టుకుపోయి మొక్క ఎదుగుదల సరిగా లేదని చెప్తూ ఉంటారు మరి మీరు మట్టి మిశ్రమం వాడకంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మనకి నర్సరీ నుంచి ప్యాకెట్లో బంక మట్టి పెడతారు ఎందుకంటే ఎక్కువ రోజులు వేర్లు పెరగకుండా దానికి మాన్యుర్ వేస్తుంటారు మొత్తం కెమికల్ ఆర్గానిక్ రసాయనాలు వాడి పైన స్ప్రే చేస్తారు కింద వేస్తారు ఆ మట్టికైనా అవి కంటిన్యూ అవుతాయి మనకి ఇంటికి తీసుకురాగానే రీపాటింగ్ చేయాలి రీపాటింగ్ చేసినప్పుడు అది తీసుకొచ్చి మన ఎన్విరాన్మెంట్కి సూట్ అయ్యేటట్టు రెండు మూడు రోజులు దాన్ని తీయకూడదు వాటర్ మాత్రం చేయాలి తర్వాత బంక మట్టికి అనుకుంటే దాన్ని తీసేయాలి అడుగున రకరకాలు వచ్చినాయి వ్యామ్ అని పేరే పేరైట్ అని అదని రకరకాలు వచ్చినాయి కానీ నేను వాడేది మాత్రం ఏం వాట్ల నేను మెయిన్గా వాడేవి ఏంటంటే నాలుగు ఒక రేషియోలో ప్లస్ డ్రై లీవ్స్ ఆ నాలుగేమిటో చూపిస్తాను సపోజ్ ఈ మగ్గుతో తీసుకున్నాం అనుకోండి ఈ ఒక మగ్గు గార్డెన్ సైజ్ తర్వాత ఇది మన కిచెన్ వేస్ట్తో తయారు చేసింది డైలీ కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి డీకంపోజ్ చేస్తాం ఒక దీనిలో ఒక సిక్స్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ తయారవుతుంది ఇదేమో మన పెంటొగులు ఉంటాయి కదా ఆ ప్యాడ్ అయ్యరు అనమాట డ్రై డంగ్ అంటారు ఇదేమో మన కోకోపిట్టు ఈ నాలుగు మనం దీనిలో కలిపేసుకుంటాం నాలుగు దీన్ని కలిపేసుకుని బాగా కలుపుకుంటాం ఈ వ్యాప్పిండి ఒకటి కంపల్సరీగా వేసుకోవాలండి రెండు గుప్పిళ్ళు వేయాలండి ఈ సాయిలు కనీసం ఇది ఇలా గుప్పిళ్ళు ఉన్నాయి కదా రెండు గుప్పిళ్ళు పిండి వేయాలి ఇలా లూజ్గా ఉండాలి ఎప్పుడైనా సాయిలు ఈ వ్యాప్ వాడటం వల్ల ఈ భూమిలో ఏమో పురుగులు కానీ ఇతర పురుగులు ఉంటే చనిపోతాయి రూట్ రాట్ ఇవన్నీ రాకుండా ఉంటాయి ఇనిషియల్గా పాటికి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే సపోజ్ ఇది నేను గ్రో బ్యాగ్ వాడుతున్నాను దీని గ్రో బ్యాగ్కి బెజ్జాలు చిన్నవి ఉంటాయి మనం పెద్ద వేలు చూడండి కనపడుతుంది పెద్ద పెద్దలు పెట్టుకోవాలి మనం కంపల్సరీగా ఇవి మనం ఇక్కడ ఎన్ని డ్రై లు మన తోటలో సేకరించిన ఎండినాకులు మొత్తం ఎండినాకులు ఆ తీగలు ఎన్ని ఉంటాయి కదా ఇవన్నీ పోగేస్తాను నేను బయట భారీను ఏం చేస్తాం స్టార్టింగ్లో ఈ బెజ్జాల దగ్గర పెడతామండి మామూలుగా అయితే పెంకులు పెడతారు కొబ్బరి టెంకులు పెడతారు ఇది ఇది కూడా మాన్యుల్గా తర్వాత డీకంపోజ్ అవుతుంది అందుకని ఇది పెట్టేస్తాం ముందు ఈ మట్టి కలిపింది ఒక లేరేస్తాం పైన మళ్ళీ వేసి కొంచెం మళ్ళీ ఆకులేస్తాం ఈ బాగా మీకు కాల్షియం రిచ్ అన్నీ ఉంటాయి అన్ని ప్రోటీన్స్ ఉంటాయి ఆకులు నైట్రోజను మొత్తం ఉంటాయి ఎందుకంటే దీనిలో చిక్కుడు తీగలు చిక్కుడు కూడా ఉన్నాయి పాతవి ఇవి వేసేసిన తర్వాత ఈ మట్టి అంతా వేసేయటమే దీన్ని సిక్స్టీ పర్సెంట్గా ఎక్కువ నింపకూడదు ఎందుకంటే ఇది మళ్ళీ వన్ ఇయర్ వరకు మనం అప్పుడప్పుడు వెర్మీ కంపోస్ట్ మాన్యూస్ వేస్తుంటాం కదా అది పెరుగుతూ ఉంటాయి దీనిలో మనం తీసుకొచ్చి మధ్యలో గుంట చేసి రీపాట్ చేసే మొక్క పెట్టేసుకుంటామే సిక్స్ మంత్స్ వరకు పెద్ద ప్రాబ్లం లేదు తర్వాత ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వెర్మీ కంపోస్టో లేకపోతే కౌడంగ్ మాన్యూరో ఏదో ఒకటి రెండు గుప్పిళ్ళు ప్రతి ఈ విధమైన మట్టి మిశ్రమంలో ఏ రకమైన మొక్కలైనా పెంచుకోవచ్చు ఏదైనా పెంచుకోవచ్చు అన్నిటికీ సేమ్ ఈవెన్ మీకు అడేనియం ఏమి అనుకోండి ఆ ఫ్లవర్స్ వాటికి కూడా వాటిలో కొంచెం శాండ్ కలుపుకోవాలి అంటే అన్ని ఫ్రూట్స్కి ఫ్లవర్స్కి అన్నిటికీ పనికి వస్తుంది సురేష్ గారి మిద్ది తోట చూడడానికి ఇప్పటికే మీ విలువైన సమయాన్ని చాలా వరకు కేటాయించారు మరిన్ని వివరాలను ఇంటి పంటతోనే ఆరోగ్యం ఆనందం పార్ట్ టూ కార్యక్రమంలో తెలుసుకుందాం